ఇరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసితోనా, పూజలు ఫలించాయి, ప్రార్థనలకు ప్రతిఫలం లభించింది. బోరుబావిలో పడ్డ చిన్నారి చందు మృత్యుంజయుడై తిరిగొచ్చాడు. కన్నవాళ్ల ముఖంలో చిరునవ్వును తిరిగి తెచ్చాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన చందు అమ్మ ఒడికి చేరాడు, నాన్నను హత్తుకున్నాడు. కోట్లాది మంది తెలుగువారి ప్రార్థనలు ఫలించి బోరుబావి నుండి సురక్షితంగా బయటపడ్డాడు. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి ఫలించింది. చందు ప్రాణాలు దక్కడంతో వినుకొండలో ఆనందం వెల్లివిరిసింది. బోరుబావిలో నుండి మృత్యుంజయుడై తిరిగి వచ్చిన బాలుడు చంద్రశేఖర్కు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు వైద్యులు. 11 గంటల పాటు చీకట్లో ఉండటంతో భయభ్రాంతులకు గురయ్యాడని, 48 గంటల పాటు బాలుడిని అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు వైద్యుడు కరీముల్లా. మరోవైపు బాలుడిని పరామర్శించేందుకు మంత్రి కామినేని హాస్పిటల్కు వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారు. బోరుబావి నుండి చందూరు సురక్షితంగా బయటకు తీసిన సహాయక సిబ్బంది వెంటనే బాలుడికి అంబులెన్స్లోనే ప్రథమ చికిత్స చేశారు. అంబులెన్స్లో తీసుకువెళ్లి ఆక్సిజన్ అందించారు. అనంతరం కొద్దిసేపటికి అక్కడి నుండి హాస్పిటల్కు తరలించారు. 24 గంటలు అబ్జర్వేషన్లు ఉంచి పంపేస్తామని డాక్టర్ తెలిపారు. ఇతర జబ్బులు ఏం రాకుండా ఉండేదానికోసం మేము ప్రొఫిలాక్టిక్గా ఇవ్వాల్సిన యాంటీబయాటిక్ డోసులు కానీ ఇచ్చాము. అక్కడ ఉన్న డాక్టర్ కానీ సమయానికి స్పందించి 11 గంటలు బాబు ఏం తినకుండా ఉన్నాడు సుమారుగా, కాబట్టి బాబు హైపోగ్లైసిమియా, రక్తంలో గ్లూకోజ్ శాతం పడిపోతుంది. దాన్ని కవర్ చేయడం కోసం అక్కడ ఉన్న ఏనుగుపాలెంలో డాక్టర్ పిహెచ్సి డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ ప్రవీణ్ నాయక్ గారు ఇమీడియట్గా అటెండ్ అయిపోయి దానికి కావాల్సిన డెక్స్ట్రోజ్ కానీ ఇచ్చారు. ఇప్పటి వరకు మాకు అంత ప్రత్యేకంగా అంత డ్రాస్టిక్ చేంజెస్ ఏమి కనపడట్లేదండి. మేము 48 గంటల వరకు అబ్జర్వేషన్ కోసం బాబుని పిహెచ్సిలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో ఇన్ కేసు బాబుకి ఏమైనా అత్యవసరమైన ఏమైనా వెంటిలేటర్ లాంటి అధునాత సదుపాయాలు కావాలని కూడా మేము బాబు కోసం సిద్ధంగా పెట్టిన వెంటిలేటర్ మిషన్ కానీ సిద్ధంగా ఉంది. గ్లూకోజ్ ఇస్తున్నాము. బాబు ఏంటంటే కొద్దిగా భయభ్రాంతులు గురై ఉన్నాడు కాబట్టి కొద్ది కొద్దిగా ఏడుస్తున్నాడు. అందుకోసం ఏంటంటే బాబుకి ఇప్పుడే ఓరల్గా కొద్దిగా ఇచ్చి చూద్దామని చెప్పి పాలుగానే తెప్పిస్తున్నాము, అవి కూడా ఇవ్వబోతున్నాము. బాబు ఏంటంటే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, చీకటిలో ఒంటలు ఉండడం వల్ల కొద్దిగా భయపడి కొద్దిగా జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇదేంటంటే పిల్లల్ని చిన్నగా మనం జాగ్రత్తగా జోకొడుతు తల్లి ఒడిలోనే నేను ఉన్నానన్న భ్రమలో నుంచి అతను వాస్తవంలోకి వస్తే ఈ జ్వరం కానీ చిన్నగా తగ్గిపోతుంది. సో ఒక 48 గంటల లోపల చిన్నగా తగ్గిపోద్దని చెప్పి మేము అనుకుంటున్నాము. సో దాదాపుగా అబ్బాయి ఏంటంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వచ్చినట్టే అనిపిస్తుంది మాకు. అయినా కానీ మనం ఏంటంటే ఇంకా అల్ట్రాసౌండ్ కానీ అట్లాంటివి, ఎందుకంటే అది జారిపోయే టైంలో అబ్బాయికి ఏమైనా అవి పక్కన రాళ్ళు కానీ అవి గుచ్చుకునే అవకాశం ఉంటుంది. చూడటానికి బాగానే ఉంటాయి కానీ అల్ట్రాసౌండ్ మిషన్ తీసుకొని మనం స్కానింగ్ చేసి కానీ మిగతా పరిస్థితి చెప్పలేమన్నమాట. ఇప్పటి వరకు అయితే అంత ప్రాణాపాయ స్థితి లేదు, అబ్బాయి కాన్షియస్ తెలివిగానే ఉన్నాడు ఇప్పటి వరకు. బోరుబావి నుండి క్షేమంగా బయటపడిన చందు అప్పుడే నిద్రలేచిన పసివాడిలా అమాయకంగా చూస్తూ ముద్దులొరికాడు. తమ బిడ్డ క్షేమంగా బయటకు రావడంతో వినుకొండ వేడుకలు జరుపుకుంటోంది. ఉమ్మడివరం గ్రామం ఒక వరంలా ఈ పండుగ చేసుకుంటోంది. ఇది మాటలకందని ఆనందం, పట్టపగ్గాలేని సంతోషం. తల్లి ఒడికి చేరిన పసివాడిని చూసి అందరూ పరవశించిపోయారు.
బోరుబావిలో నుండి మృత్యుంజయుడే తిరిగొచ్చిన బాలుడు చంద్రశేఖర్ కు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు వైద్యులు. 11 గంటల పాటు చీకట్లో ఉండటంతో భయభ్రాంతులకు గురయ్యాడని, 48 గంటల పాటు బాలుడిని అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు వైద్యుడు కరీముల్లా. మరోవైపు బాలుడిని పరామర్శించేందుకు మంత్రి కామినేని హాస్పిటల్కు వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఒక రైతు ఒక బోరుబావి తవ్వి అది నీళ్లు పడకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళి దాన్ని మూసేయలేదు. మూసేయకోకుండా అంత చిన్నపిల్లాడు 2 ఏళ్ళ పిల్లాడు ఆడుకుంటా ఉంటే చూడకుండా ఉండటం ఇది వాళ్ళ ఇట్లు. ఏంటంటే యాక్సిడెంట్ అంటే టిల్ ఇట్ హ్యాపెన్స్ అంతా బాగానే ఉందనుకుంటాం, అంతేగాని మన పిల్లాడు పడతాడనుకుంటే వాళ్ళే ఎప్పుడో మూసేశారు. ఆ బోరుబావి మూసేయకపోవటం వలన ఒక ప్రైవేట్ వ్యక్తి ఈ ఇబ్బంది వచ్చింది. కానీ చాలా సంతోషం నాకు, అన్నీ మీడియా చాలా బాగా దీన్ని ప్రొజెక్ట్ చేసింది. నేను మీడియాని కంగ్రాచులేట్ చేస్తాను. అలాగే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా 4 సార్లు ఎట్ హోమ్లో నుంచి బయటికి రాగానే అడిగారు నన్ను. తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్లో అడిగారు కనుక్కొని అది చెప్పమని. కలెక్టర్తో ఆయన మాట్లాడారు. రాత్రి మళ్ళీ 2 సార్లు ఫోన్ చేశారు ఏం జరిగిందని. మంత్రి అక్కడే ఉన్నాడు పుల్లారావు. అలాగే ఎమ్మెల్యే కొడుకు వివాహం ఇవాళ 8:55కి, అతను రాత్రి 2 దాకా అక్కడ ఉన్నాడు. కలెక్టరు, ఎస్పీ వాళ్ళు పర్సనల్గా వెళ్ళి, అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీము మొత్తం అందరూ ఉండి ఆఖరికి ఎండ్ రిజల్ట్ ఏది జరిగినా పిల్లాడు సుఖాంతం అవ్వబట్టి మెడికల్ టీమ్స్ కూడా దానికి ఆక్సిజన్ పంపిస్తాం, అక్కడ 108 పెట్టి చేయవలసిన చర్యలను చేశారు. తప్పకుండా ఇది ప్రభుత్వం కాకపోయినా ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ఎక్కడ జరిగినా ప్రభుత్వాన్ని మనం అట్లాంటి అట్లు చర్య, ఎవరికైనా పిల్లలకి హాని జరిగితే మంచిది కాదు. అట్లాంటి ఇన్సిడెంట్ జరగకోకుండా ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంటు అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రెవెన్యూ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి, సీఎం గారు రాత్రే చెప్పారు, ఒక మీటింగ్ పెట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ పనిచేయని బోరు బావులు ఓపెన్గా ఉండడానికి వీల్లేదు, వాటిని క్లోజ్ చేసేయాలి, వాటిని ట్యాప్ అన్నా వేయాలి. అంతే తప్ప వాటిని ఖాళీగా ఉంచి పిల్లలు ఆడుకుంటా ఇంకో ఈ ఇన్సిడెంట్ ఇంకోసారి జరగడానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేకుండా చర్యలు తీసుకుందాం అన్నారు. దీంట్లో పూర్తిగా ప్రైవేట్ వాళ్ళే, మనకి ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా కూడా ప్రైవేట్ అయినా ఎవరైనా ఎవరికైనా హాని జరిగితే అది డెఫినెట్గా అట్లాంటివి ప్రివెంట్ చేయవలసిన బాధ్యత, చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలోనూ డెఫినెట్గా ఇట్లాంటిది ఇంకోసారి జరగకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. బాగుంది, జస్ట్ కొంచెం కాలు కింద పెట్టలేక నొప్పి అంటున్నాడంట. ఇప్పుడు ఎక్స్రేలు తీసి కుర్రాడు సేఫ్. కాకపోతే అన్ని గంటలు ఏ తోడు లేకుండా ఆ చీకట్లో ఉండి ఒక రకమైన సైకలాజికల్ ట్రామా ఉంటుంది, పైగా కంప్లీట్ డిహైడ్రేషన్ ఉంటుంది. 10 గంటలు నీరు పాలు ఏమీ లేవు కదా, అందుకని సెలైను అన్నీ ఇస్తున్నారు. ఇచ్చి ఆ కుర్రాడికి కొంత సైకలాజికల్గా డిప్రెస్ అయి ఉంటాడు, ఎందుకంటే ఆ 10 గంటలు ఎవరు లేకుండా ఏం జరుగుతుందని తెలవకుండా అతన్ని ఉండడం చాలా అదృష్టం. దేవుడు దయవలన నిజంగా ప్రభుత్వం మానవ ప్రయత్నం మ్యాక్సిమం ఎంత చేయాలో అంత చేశారు. దానికి ఇది భగవంతుడి సహకారం కూడా ఉండబట్టి ఆఖరి కథ సుఖ. బాలుడు చంద్రశేఖర్ ఆరోగ్యంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మొత్తం గ్రామం అంతా కూడా సంతోషంలో ఉంది బాలుడు క్షేమంగా బయటపడడంతో. మా ప్రతినిధి దీప్తి బాలుడు చంద్రశేఖర్ ఇంటి దగ్గర ఉన్నారు, మరి కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు అనే వివరాలు అందిస్తారు. దీప్తి, దీప్తి స్పష్టంగా చెప్పచ్చు, కౌన్ బనేగా కరోడ్పతిలో 1 కోటి రూపాయలు కొట్టిన వాడు కూడా ఇంత సంతోషం లభించకపోవచ్చేమో. బహుశా ఇండియా పాకిస్తాన్ మీద వరల్డ్ కప్ కొట్టినప్పుడు కూడా ఇంత ఆనందం వచ్చిండదేమో. చిన్న పిల్లవాడు తల్లి ప్రేమ నోచుకోలేక 10 గంటలు ఆ బోరుబావిలో పడిపోయిన క్షణం నుంచి తిరిగి వాడిని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చే వరకు ఆ తల్లి తండ్రి గుండె కొట్టుకున్నది అసలు వర్ణనాతీతం. ఆ బాధ గురించి చెప్పాలంటే మాత్రం మనకి అసలు మాటలు సరిపోవు.
ఇదంతా ఒక ఎత్తు అయితే, తల్లి ప్రేమ సహజంగా అంటూ ఉంటాం తల్లి ప్రేమకి వెలకట్టలేము అని, ఇది ఒక ఎత్తు అయితే కుటుంబీకుల ప్రేమానురాగాలు, మమత అనుబంధాలు ఇవన్నిటికీ కూడా సాటి ఏది ఇంకొకటి ఉండదు అన్నది నిరూపించింది చంద్రశేఖర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇందాకటి నుంచి మనం చంద్రశేఖర్ విజువల్స్ చూపిస్తూ తను సేఫ్గా ఉన్నాడు అని చెప్తూ బుడిబుడి నడకల చిట్టిన ఆ పాట ప్లే చేస్తున్నాం కదా, నిజంగా చంద్రశేఖర్ బుల్లి మహారాజే. ఎందుకంటే గుంటూరు జిల్లా వినుకొండ గ్రామం ఉమ్మడివారం ఈ ఊరిలో ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఎందుకంటే చాలా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, పిన్నులు, బాబాయిలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, ఎంత పెద్ద ఫ్యామిలీ అంటే వీళ్ళందరి ఆశాదీపం చంద్రశేఖర్. ఒక్క క్షణం చంద్రశేఖర్ నిన్న బోరు బావిలో పడ్డాడు అని తెలిసిన క్షణం నుంచి విలవిల్లాడిపోయారు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఫ్యామిలీ మెంబర్స్, తల్లి తండ్రి వీళ్ళందరూ బాధపడడం, బెంగ పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రోగ్రామ్ని మనం చూపిస్తున్న క్షణం నుంచి క్షేమంగా చందు బయటికి రా అన్నడం చూపించడం ప్రారంభించినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం గుండెల్లో ఒకే ఒక్క మాట, చంద్రశేఖర్ క్షేమంగా బయటకు వస్తే చాలు చాలు అనుకుంటూ. నిజంగా ఖచ్చితంగా ఈ మాట మాత్రం మనం రికార్డ్ చేసుకొని ఫ్యూచర్లో కూడా తరతరాలుగా క్రియేట్ చేయొచ్చు, చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు బోరుబావిలో పడిన వాళ్ళు ఎవ్వరూ సేఫ్గా బయటికి రాలేదు. అలాంటిది బుల్లి చందు. ఇంకా చెప్పాలంటే కృష్ణాష్టమి నాడు చిన్ని చంద్రశేఖరుడు పెద్ద కృష్ణలీలే చేశాడు, క్షేమంగా బయటకు వచ్చాడు. అమ్మయ్య బయటికి వచ్చాడు అని తెలిసిన తర్వాత మాత్రం కుటుంబ సభ్యులు ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా ఇప్పుడిప్పుడే అంటే బాగా ఓవర్ బ్లాస్టింగ్గా ఎస్ వచ్చేశాడు, సంతోషంగా ఉన్నారు. ఇంత ఓవర్ ఎక్సైట్మెంట్ వాళ్ళ గొంతులో లేదు కానీ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్న ట్రామాలోంచి వాళ్ళు ఇంకా బయటికి రాలేని కండిషన్. యాక్చువల్లీ ఈ విషయం ఎవరికీ తెలీదు, ముందర మనకే చెప్పి కాస్త బాధపడ్డారు. తిరిగి ఆ విషయం గురించి వాళ్ళని అడగడం ఇష్టం లేక నేనే మాట్లాడుతున్నాను. అంశానికి సంబంధించి కూడా మల్లికార్జున్ అనుషకి రెండవ సంతానంగా చంద్రశేఖర్ జన్మించాడు. మొదట ఒక చిన్న బాబు జన్మించిన తర్వాత తను తిరిగి రాని లోకానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బాబుని కూడా అదే బోరుబావి తవ్విన ప్రాంతంలో పూడ్చిపెట్టడం జరిగింది. తిరిగి మొన్న అక్కడ బోరుబావి తవ్విన తర్వాత అక్కడే చంద్రశేఖర్ కూడా ఆడుకుంటూ కింద పడిపోయేసరికి ఒక్కసారిగా ఆ తల్లిదండ్రిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇన్సిడెంట్ అక్కడే జరిగింది, సెకండ్ ఇన్సిడెంట్ కూడా బావి బోరుబావిలో పడిపోయిన తర్వాత ఆ చేనే వీళ్ళిద్దరు పిల్లల్ని తీసేసుకుంటుందేమో అన్న ఒక మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోయారు. అందుకనే ఈ క్షణం వరకు కూడా మీరు చూడొచ్చు చంద్రశేఖర్ తల్లి అనూష ఎంత స్టేబుల్గా స్టాండర్డ్గా అలా బిగుసుకుపోయి ఉంది. సహజంగా తల్లికి ఆనందం ఎక్కువైపోయి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి కూడా ఆనందానికి. నిన్న మధ్యాహ్నం నుంచి ఇన్ఫ్యాక్ట్ ఈ క్షణం వరకు కూడా ఆ తల్లి ఆ ట్రామాలోంచి బయటికి రాలేకపోతుంది అని అంటే దానికి మాత్రం కారణం ఇదే. ఇదే కండిషన్లో ఇప్పుడు ఈ అమ్మాయికి ఒకటి మాత్రం ధైర్యం చెప్పొచ్చు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు, ఈ ఊర్లో వాళ్లే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్సు వీళ్ళ ఫ్యామిలీకి మద్దతుగా సపోర్టుగా నిలబడి చంద్రశేఖర్ అతి త్వరలో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు అని మాత్రం హామీ ఇవ్వచ్చు. కొంచెమైనా నవ్వవా మా కోసం? ఎలా అనిపిస్తుంది నీకు? అందరికి నమస్కారాలు అండి. పేరు పేరును నా బిడ్డను కాపాడినందుకు మీ అందరికి నమస్కారం. లేదులే, ఏం కాదు, ఇంకా చంద్రశేఖర్ చక్కగా ఉంటాడు. చెప్పు చంద్రశేఖర్ గురించి, చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఎలా అల్లరి చేసేవాడు, ఏమన్నా చంద్రశేఖర్ గురించి ముద్దు ముద్దుగా మాట్లాడు. నువ్వు మాట్లాడలేవా? ఇంకెవరన్నా చెప్తారా ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా? అమ్మమ్మ నువ్వు చెప్పు, చంద్రశేఖర్కి ఏమవుతావు నువ్వు? నాయనమ్మని అటువైపు చూస్తూ మాట్లాడు. మా వాళ్ళందరికీ చెప్పు చంద్రశేఖర్ గురించి ఏమన్నా విషయం చెప్పు. నాయనమ్మని ఓవర్ కలర్ చేస్తుంటాడు, లేవంగానే ముందు నా కాడికి రావాలా, ఏయను పెట్టమని పెట్టిందాక చేస్తాడు, పెట్టినాక తిని ఇంకా వెళ్తాడు. మీరు చెప్పండి అమ్మా, మీరేమవుతారు చంద్రశేఖర్కి? అమ్మ చంద్రశేఖర్ గురించి ఏమన్నా విషయాలు చెప్పండి మాకు, మా ఆడియన్స్కి. ఎందుకంటే ఇవాళంతా చంద్రశేఖరే హీరో, మృత్యుం చేయడుగా బయటకు వచ్చాడు కాబట్టి. ఏం చెప్తారు చందు గురించి? చాలా 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 హ్యాపీగా ఉంది, కానీ మర్చిపోలేంది ఈ సంఘటన. మాకు సాయం చేసిన గ్రామస్తులు కానీ, ముఖ్యమంత్రి గారు, ఆ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి, ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి పేరు పేరున మా ధన్యవాదాలు చెబుతున్నాం. కానీ చందు ఆ చిట్టు చిట్టు అడుగులతో మాలో ఒక్కడగా తిరుగుతా హఠాత్తుగా బావిలో పడిపోయేసరికి మా ప్రాణాలు అట్లా ఒక్కసారి ఆగిపోయి, ఊపిరి ఆగిపోయి ఊపిరి పీల్చుకున్నంతలా షాక్ అయ్యాము. కానీ అందరి ప్రోత్సాహంతో బాబుని బయటకు తీశాడు కాబట్టి చెప్పలేనంత ఆనందంగా ఉన్నా. అమ్మ నువ్వు చెప్పమ్మా. మా అమ్మ సహజంగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అంటే నానమ్మ అమ్మమ్మలతో ఎక్కువ కనెక్షన్, అటాచ్మెంట్ ఉంటూ ఉంటుంది. బాబు ఒక్క క్షణం మిస్ అయ్యాడు అని తెలిసినప్పుడు వెంటనే ఎలా అనిపించింది మీకు, ఏం చేశారు?
అసలు ఎంత ఇదైపోయాను. నలుగురు కొడుకులే, నన్నుకు మనవడు, లాస్ట్ కొడుకు మనవడు ఇట్ అవుతున్నాడే అని పడిపోయాను. నేను చెప్పలేను. ధన్యవాదాలు. ఎంత ఇమోషనల్ గా ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు తెచ్చుకున్న తర్వాత తలుచుకొని అట్లా ఎంత డిప్రెస్ అయిపోతున్నారో, ఎంత కుమిలిపోతున్నారో వాళ్ళ మాటలోనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లాడంటే మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఆ మనిషి మనకి తెలియాల్సిన అవసరం లేదు, మన చుట్టం అవ్వక్కర్లేదు, మన ఇంట్లో వాడు అవ్వక్కర్లేదు. కేవలం ఒక చిన్న మన సాటి మనిషి అన్న ఒక కారణంతోనే మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒకళ్ళొకళ్ళతో కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అలాంటిది బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఉన్న చిన్ని కృష్ణుడు కృష్ణాష్టమి రోజే ముఖ్యంగా కృష్ణుడిలాగా గెటప్ వేసి కృష్ణుడు లాగా ఇంట్లో నడిపిస్తూ అల్లరి చేసుకుంటూ సరదాగా తిరిగే చంద్రశేఖరు నిన్న ఒక్క క్షణం కనిపించలేదు. అమ్మో బోర్బావిలో పడిపోయాడు అనేసరికి మాత్రం గుండె ఆగినట్లయింది నిజంగా కుటుంబ సభ్యులందరికీ. అయితే మరికొంతమంది కూడా ఉన్నారు. చెప్పాను కదా ఇందాక చాలా పెద్ద ఫ్యామిలీ, నలుగురు పిల్లలు మొత్తం చంద్రశేఖర్ వాళ్ళ నానమ్మ తాతయ్యలకి, నలుగురు పిల్లలు, ఇద్దరు నలుగురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. సో పెద్ద ఫ్యామిలీ అనమాట. సరే మీరు చెప్పండి, చంద్రశేఖర్కి నిన్న లోపల వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసిన తర్వాత కొంతసేపు తర్వాత సిగ్నల్ అందలేదు చంద్రశేఖర్ దగ్గర నుంచి అన్న వార్త విన్న తర్వాత ఎలా అనిపించింది? ఎందుకంటే ఇన్స్టెంట్గా ఇమీడియట్గా అధికార యంత్రాంగం అందరూ రంగంలోకి దిగారు, రెస్క్యూ ఆపరేషన్స్ మొదలు పెట్టారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మినిస్టరే చెప్పారు మనకేం తెలియట్లేదు అని. ఆ టైంలో ఏమనిపించింది, ఏం కోరుకున్నారు? ఆ టైంలో అయితే వాస్తవంగా అందరూ బాగా భయభ్రాంతులకు గురయ్యేవారు. అప్పుడు ఈ అబ్బాయి వచ్చేసరికి, అబ్బాయి వల్ల పెదనాన్న వచ్చేసి ఇంకేంటి పరిస్థితి, ఇంకేంటి ఏంటి అని చెప్పేసి కంగారుగా పడిపోయిన పరిస్థితి ఉంది. ఏం కాదు, ఖచ్చితంగా బయటకు వస్తాడు, ఏం కాదు, ఇప్పుడుదాకా ఏడ్చాడు కాబట్టి కొంచెం స్రో తప్పి ఉండొచ్చు, కానీ ఇబ్బంది ఏమి ఉండదని చెప్పేసి కుటుంబ సభ్యులకు ఒక పక్క ధైర్యం చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ బృందాలు కానీ, ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మన శాసనసభ్యులు, మినిస్టర్ గారు మొత్తం ఉన్నారు అక్కడ. అలాగే బ్రహ్మనాయుడు గారు, మక్కిన మల్లికార్జునరావు గారు అందరూ వచ్చి అందరు పరామర్శించి ధైర్యం చెప్పే పరిస్థితి అక్కడ ఉంది. అదే సమయంలో మా గ్రామంలో ఉన్నటువంటి కుర్రవాళ్ళం అందరూ, యూత్ మొత్తం కూడా ఎంతో సహకరించారు. వీళ్ళ యొక్క సేవ అనేది ఎవరో కూడా మర్చిపోలేనటువంటి సేవ అన్నమాట. వాళ్ళకి పరదాలు, పట్టలు అట్లాంటి వర్షం వచ్చే టైంలో కావాలన్నా అప్పటికప్పుడే వెంటనే వాళ్ళకి అందించడం, పలుగు పారల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళకి సమయానికి కావాల్సిన ఎక్విప్మెంటు సహకరించే క్రమంలో మా గ్రామస్తుల యొక్క, గ్రామంలో ఉన్న యూత్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైంది, బాగా కృషి చేశారు. అదేవిధంగా అధికారులు వచ్చే లోపే ఫస్ట్ ఎయిడ్గా మేమందరం అక్కడ ఉండి ఒక 50 మంది దాకా మొత్తం అక్కడ ఉండి వెంటనే అక్కడ ఉన్నటువంటి 13 అడుగుల డెప్త్లో ఉంచి ఇంకా కిందకి జారిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక రాడ్కి కొక్కెను తగిలిచ్చి అది కింద ఉన్నటువంటి లిక్కర్ చొక్క వాటికి అట్లా తగిలిచ్చి పైకి పట్టుకొని పక్కనే 300 మిషన్ తెప్పించాము, జేసీబీ తెప్పించాము, 70 మిషన్ తెప్పించాము. అందరి యొక్క ఈ సమిష్టి కృషి ఫలించి బాబుని బయటికి తీసినప్పుడు నిజంగా రమ్యకృష్ణ శివగామి బాహుబలిని ఇలా పైకి లేపినట్లుగా చంద్రశేఖర్ ని బయటకు పెట్టినప్పుడు ఏమనిపించింది ఒక్క క్షణం? చాలా సంతోషం అండి. గ్రామస్తులు మొత్తం కూడా పండగ చేసుకునే పరిస్థితి, ఎంతో ఆనందం పండగ చేసుకునే పరిస్థితి మొత్తం ఇక్కడ అంతా మీరు చూడొచ్చు. ఒక్కసారిగా వాళ్ళ కళ్ళలో ఆనందం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మనం. ఏమైనప్పటికీ కూడా ఇవాళ సంతోషంగా మృత్యుంజయుడిగా చంద్రశేఖర్ బయటికి వచ్చాడు అన్న వార్తని పూర్తిగా కాకపోయినా, అంటే డైజెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా మనసులోంచి ఆ ట్రామా ఉంటుంది కదా, అక్కడి నుంచి రావడానికి కొంత టైం పడుతుంది. బట్ స్టిల్ ఎవ్రీబడి, ఈ గ్రామస్తులందరూ మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఏడుకొండల వెంకటరమణ అనుకుంటూ మాత్రం గోవింద అనుకుంటూ సంతోషంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ హ్యాపీగా తొందరగా గుంటూరు హాస్పిటల్ నుంచి కూడా త్వరగా చంద్రశేఖర్ ఇక్కడికి వచ్చేస్తే బాగుండు అంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇది ఈ ఊర్లోని లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ దీప్తి,